పటాన్చెరు నియోజకవర్గం నందిగామ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. అందరి మధ్య తన జన్మదిన వేడుకలు చేసుకోవాల్సిన ఓ చిన్నారి ఒకరోజు ముందే ప్రమాదవశాత్తు మృత్యువుడికి చేరాడు. రెండేళ్లు తల్లిదండ్రుల ప్రేమ అనురాగాల మధ్య పెరిగిన మింటూ నీటి సంపులో పడి మరణించడం పట్ల ఆ గ్రామ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక తల్లి పల్లవి, తండ్రి విక్రమ్ల రోదనలతో నందిగామ గ్రామం ఒక్కసారిగా ఉలికిపడింది. పుట్టినరోజుకు ముందునాడే ఇలా జరగటంతో గ్రామ యువకులు సైతం తమ సంతాపాన్ని మింటూ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ మంగళవారం మృత్యువుడికి చేరిన మింటూ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం నందిగామ గ్రామంలో యువకులంతా క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. మింటూ ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించిన యువకులు, గ్రామస్తులు కేక్ కట్ చేసి మింటూ చిత్రపటానికి నివాళులర్పించారు. రెండేళ్లు ఆడుతూ పాడుతూ కళ్ల ముందు కేరింతలు కొట్టిన చిన్నారిపై విధి తన ప్రకోపాన్ని చూపించిందంటూ పలువురు యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. Happy birthday!